లేకపోతే ఈరోజు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ కూడా దానికి సంబంధించి వేయనున్నారు అంటే అరెస్టును సవాల్ చేస్తూ ఆమె భర్త కవిత భర్త ఎవరైతే అనే అతను పిటిషన్ వేయనున్నాడు సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండగానే కవితను అరెస్ట్ చేయడాన్ని ఆయన సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేయనున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ వాదనకు సంబంధించి కపిల్ సిబాల్ రోహక్తి కూడా వాదన వినిపించనున్నట్లుగా తెలుస్తుంది అంటే ఇది మొత్తం ప్రారంభించే ముందు ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఒక ప్రముఖ మీడియా సంస్థతో ఇదే కవిత గతంలో మాట్లాడుతూ మీరు ముఖ్యమంత్రిగా అయితే మొదటిగా ఏం చేస్తారని చెప్పినటువంటి నిషేధం చేస్తా అని చెప్పారు అయితే నాకు నిషేధం కాదు మాట్లాడిన వాడు ఏంటంటే ఐ లీవ్ ఆల్కహాల్ అన్నారు అది అది దాని మీద రకరకాల సెటైల్ అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి కొంచెం చూసినట్లయితే మద్యపాన నిషేధం చేస్తానట్టుగా చెప్పారు కాకపోతే ఏదైతే పాములు పట్టేవాడు పాము కాటుకే పోయినట్టు ఈ మద్యపాన నిషేధం చేస్తున్నటువంటి కవిత అదే మద్యపానం కేసులో ఈరోజు ఇరుక్కోవడం ఇంత రచ్చ జరగడం అంటే సోషల్ మీడియాలో అయితే ఇట్లాంటివి కవిత చాలా ట్రోల్స్ ఉన్నాయి అసలు భయంకరమైన ట్రోల్స్ ఉన్నాయి అంటే ఈ ట్రోల్స్ రావడానికి కూడా కారణం ఒకటి ఆలోచించాలి విజయ్ నేను గతంలో కూడా చెప్పినట్లుగానే ఆ పదేళ్ల కాలంలో వీళ్ళు అంతకంటే ఎక్కువ సతాయించారు ఆ బాధ జనం మనసులో ఉంది అసలు ట్రోల్ ఇవాళ ట్రోల్ చేస్తున్న వాళ్ళ మనసుల్లో ఉంది ఆ బాధ వాళ్ళని అంటే సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ భయంకరమైనటువంటి టార్చర్ చేసింది కాబట్టి వాళ్ళన్నీ ఇప్పుడు దాన్ని అన్నింటినీ అవకాశంగా తీర్చుకొని ప్రతీకారం తీర్చుకుంటున్నారేమో చూడాలి యా హిస్టరీ అయితే కాదు ఇక్కడ ఒక ఒక విషయం ఏంటంటే నాట్ ఓన్లీ కవిత గతంలో మొత్తం ఐటీ ఇండస్ట్రీకి ఐకానిక్ పర్సన్గా ప్రొజెక్ట్ చేయబడినటువంటి కేటీఆర్ అసలు మొత్తం ఇండస్ట్రీకి ఇన్నోవేషన్కి బిజినెస్ మోడల్కి వీటన్నిటికీ ఐ ఐకానిక్ పర్సన్గా ప్రొ ప్రొజెక్ట్ చేయబడినటువంటి కేటీఆర్ ఇప్పుడు ఇవాళ మీమర్స్కి సబ్జెక్టు అవును అంటే మీమర్స్కి సబ్జెక్టు అని ఎందుకంటున్నానంటే ఆయన కేంద్రంగా చాలా మీమ్స్ తిరుగుతున్నాయి అవును అంటే ఇవాళ వెటకారానికి వ్యంగ్యానికి కార్టూనిస్టుల సబ్జెక్ట్ అనేవాళ్ళం ముందు గతంలో మనం ఇప్పుడు కార్టూనిస్టుల స్థాయి లాంటి మీమర్ సబ్జెక్టుగా మారాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంత్రికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అంజయ్య అంజయ్య ఒకప్పుడు కార్టూనిస్టుల సబ్జెక్టు కానీ అంజయ్లో ఉన్నటువంటి రెండు కోణాలు ఆయన ఎంత కార్టూనిస్టుల క్యారెక్టర్గా చూస్తుంది అదే సందర్భంలో ఆయన ఆయన తీసుకొచ్చినటువంటి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఆయన పీపుల్స్ ఫ్రెండ్ ఫ్రెండ్లీ లేబర్ ఫ్రెండ్ ఫ్రెండ్లీ ఆయన తీసుకొచ్చినటువంటి పలు లేబర్ వెల్ఫేర్ యాక్టివిటీసు లేబర్ వెల్ఫేర్ బోర్డుని పటిష్టం చేయటం ఇట్లాంటివి అన్ని సానుకూలమైన అంశాలు ఉన్నాయి కానీ ఇక్కడ బ్యాడ్ ఏంటంటే ఈ మేమర్స్ చేస్తున్నటువంటి దాడికి అసలు ఎక్కడ కేటీఆర్ మీద ఉన్నటువంటి పాజిటివ్ అంశాలు అసలు కనిపించట్లా మొత్తం పూర్తిగా కేటీఆర్ కేసీఆర్ కవిత మేమ్స్ చుట్టే తిరుగుతున్నాయి వచ్చినట్లయితే ఇప్పటికే నిన్న అరవింద్ కేజ్రీవాల్ కూడా సారి నోటీసులు పంపించి అంటే బెయిల్ వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే నోటీసులు పంపించడం కవితతో పాటు విచారిస్తే విషయాలు అరవింద్ కేజ్రీవాల్ మీద ఇంకో కేసు బుక్ చేశారు కాబట్టి ఆ కేసుకి నోటీసులు పంపించారు అయితే ఇక్కడ ఇప్పుడు 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 అసలు ఇంకొక విషయం మొదలవుతుంది సిబిఐ ఆల్రెడీ ఇదే అంశం మీద వేసినటువంటి కేసులో కూడా కవిత నిందితురాలుగా ఉంది కాబట్టి ఈ ఏడు రోజుల అయిపోయిన తర్వాత మళ్ళీ ఆవిడని పీటీ వారెంట్ వేస్తారు పీటీ వారెంట్ వేసి మళ్ళీ ఆ కేసులో కూడా నిందితురాలుగా ఉంది కాబట్టి అనుమతి ఇవ్వమని చెప్పి సేమ్ రౌస్ అవన్యూకి కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు అదైపోయే వరకు బెయిల్ పిటిషన్ పెండింగ్ పెండింగ్లో పెట్టండి అని చెప్పి కోర్టు ఇచ్చే ఇవన్నీ అంటే న్యాయ నిపుణుల మధ్య జరుగుతున్నటువంటి చర్చలు ఇది జరిగే అవకాశం ఉంది అనేది ఊహాగానాలు ఉన్నాయి అయితే ఈలోపే ఈరోజు సుప్రీంకోర్టు కనుక కవిత అరెస్టుని అంటే విధి విధానాలు పాటించలేదని కానీ లేదా నియమాలకి విరుద్ధంగా కానీ లేదా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి విరుద్ధంగా కానీ జరిగింది అని ఫీల్ అయితే ఒకవేళ అని ఫీల్ అయితే ఆ కేసు విషయంలో ఆమెకు రిలాక్సేషన్ వస్తే అప్పుడు జరిగేటటువంటి పరిణామాలు ఎట్లా ఉంటాయి కూడా చూడాలి అయితే ఇప్పుడున్నటువంటి ప్రాథమికంగా న్యాయశాస్త్రానికి సంబంధించి న్యాయ న్యాయవాదులుగా ఉన్నటువంటి సీనియర్లు కానీ పలువురు మధ్యలో జరుగుతున్న చర్చ కానీ రెండోది వీటి ఆధారంగా న్యాయవాదుల అభిప్రాయాల ఆధారంగా సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జరుగుతున్న చర్చ కానీ వివిధ గ్రూపుల్లో జరుగుతున్న చర్చ కానీ వాట్సాప్ గ్రూపుల్లో జరుగుతున్న చర్చ కానీ చూస్తే మాత్రం ఇప్పుడప్పుడే కనీసం ఒక పది పదిహేను రోజుల వరకు ఎక్కడా బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు ఎందుకంటే ఏడు రోజుల రిమాండ్ అయ్యే వరకు బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశం లేదంటున్నారు ఏడు రోజుల డిమాండ్ రిమాండ్ తర్వాత ఈ లోపే మళ్ళీ పీటీ వారెంట్కి పిటిషన్ వేసి ఆ పీటీ వారెంట్ పెండింగ్లో ఉండి ఆ పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ అయ్యే వరకు బెయిల్ ఇవ్వద్దు అని అనే అవకాశం ఉంది అనేది చెప్తున్నారు ఓకే ఇవన్నీ ఆ రంగానికి సంబంధించిన నిపుణులు చెప్తున్నమాట ఏం జరుగుతుంది అనేది క్లారిటీ మాత్రం ఈరోజు ఈరోజైతే సుప్రీంకోర్టు అసలు ఆ కేసుని అడ్మిట్ చేస్తుందా ఆమె భర్త అనిల్ వేసినటువంటి కేసుని అడ్మిట్ చేసుకుంటుందా అడ్మిట్ చేస్తే ఏ రకమైనటువంటి డైరెక్షన్ ఇస్తుంది అనేది ఒకటి ఆసక్తికరంగా ఉంది అయితే ఇంకొక విషయం ఏంటంటే అనిల్ని వాళ్ళ ఈడీ వాళ్ళ విచారణ అవును అవును అది కూడా ఉంటుంది ఇప్పుడు అంటే ఇవన్నీ ఒక ప్రాసెస్లో ఉండగా కవితని నిన్న సాయంత్రం సోదరుడు కేటీఆర్ హరీష్ రావు ఇంకొంతమంది ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కొంతమంది కలిసి కలిసారు జా అంటే కేటీఆర్కి అత్యంత సన్నిహితుడైనటువంటి జాన్సన్ నాయక్ ఉన్నారు దాంట్లో కలిసిన వాళ్ళు వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు కవితకి అత్యంత ఆత్మీయుడైనటువంటి ఆర్మూర్ జీవన్ రెడ్డి ఉన్నారు వీళ్ళంతా వీళ్ళందరూ కలిసి వెళ్ళి కలిసారు కలిసిన సందర్భంగా అంటే న్యాయవాది సుప్రీంకోర్టు న్యాయవాదులను కూడా కొంతమందిని కలిసినట్టుగా సమాచారం ఉంది అంటే పెద్ద పెద్ద న్యాయవాదులను అయితే రంగంలో దింపుతున్నటువంటి పరిస్థితి అటువైపు ఈడీ కూడా అంటే తమకున్నటువంటి న్యాయవాదులతో పాటు సీనియర్ ఎంగేజ్మెంట్ చేసుకుంటారని చెప్పేసి ఆ సీనియర్ ఎంగేజ్మెంట్ క్రమంలోనే రకరకాల పేర్లు అయితే చర్చలో ఉన్నాయి సుప్రీంకోర్టుకు సంబంధించిన సీనియర్ న్యాయవాదులని ఎంగేజ్ చేసుకోబోతున్నారంటూ చర్చలు ఉన్నాయి వీటికి రిజల్ట్ ఎట్లా వస్తుంది అనేది చూడాలి రైట్